सिद्धू की विषयमंता तेलिसिपोयिंदी। नु टेंशन पड़को, सिद्धू नि नेनु अडुगुंटानु। थैंक यू सो मच। తప్పించుకుంటే అక్కడ నా కూతురి జీవితానికి అన్యాయం జరుగుతుంది, నేనుండగా అలా ఎలా అన్యాయం జరగనిస్తాను? నందిని మాయలో ఉన్న నువ్వు సేఫ్ గా ఉన్నావు అనుకున్నాను, నిజాన్ని తెలుసుకుని నీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటావు అనుకోలేదు। రక్తాన్ని నాకే చూపించావు కదరా, ఇప్పుడు నీ రక్తాన్ని నీకు చూపిస్తా। వీడు మిస్ అయ్యాడు, కానీ నందిని మాత్రం మిస్ కావద్దు। నాకింత ద్రోహం చేయాలనుకున్న దాన్ని వదలను। సిద్ధుని అడ్డుకున్నాడో లేదో, సిద్ధు ఇంకా ఇక్కడికి రాలేదంటే నా శ్రేయోభిలాషి సిద్ధుని అడ్డుకొని బంధించి ఉంటాడు। ఈ నిచితార్థం జరగడానికి వీలేదు। నందిని నన్ను మోసం చేయడమే కాకుండా రోజీని రోజీ కుటుంబాన్ని అందర్ని మోసం చేస్తుంది। ఈ నిచితార్థం జరగకుండా ఆపాలి, నందిని మోసాన్ని బయటపెట్టాలి। నేను ఆపదలో ఉన్న ప్రతిసారి నా శ్రేయోభిలాషి నన్ను కాపాడుతూనే ఉన్నాడు, అలాగే ఈసారి కూడా నన్ను సిద్ధు నుంచి కాపాడడని అనిపిస్తుంది। సిద్ధుని బంధించలేకపోయాను, సిద్ధుని ఎలాగైనా పట్టుకోవాలి, లేదంటే అక్కడ జరుగుతున్న నా కూతురు ఎంగేజ్మెంట్ ఆగిపోవడమే కాకుండా తనే అసలు నందిని అన్న నిజం అందరికీ తెలిసిపోతుంది। అలా జరగడానికి వీల్లేదు, వీల్లేదు। సిద్ధుని ఎలాగైనా సరే ఆపాలి।
ఆపాలి బావా, నీతో మూడు ముళ్ళు వేయించుకోవడం నాకు చాలా ముఖ్యం. నీతో నా పెళ్ళయ్యాక ఎవరెన్ని వేషాలు వేసినా అమ్మమ్మకి ఎవరేం చెప్పినా నన్నేం చేయలేరు. అందరి దృష్టిలోనూ రోజుగారి మనవడితో నా పెళ్ళైపోయినట్టే. నా కుటుంబ సభ్యుల సమక్షంలో ఇప్పుడు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. లోకీ రోజుల పెళ్లి జరిగిన మరుక్షణం నా యావదాస్తిలో సగభాగాన్ని లోకీ రోజులకు సమానంగా రాస్తాను. గ్రానీ, ఏంటి గ్రానీ ఇది? నాకెందుకు ఈ ఆస్తి? నువ్వలా అంటావని నాకు తెలుసురా. నీ చిన్నప్పటి నుంచి నువ్వేంటో నాకు తెలుసు. ఎప్పుడూ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని చూసావు. ఆస్తి నీ పేరు మీద ఉంటుందంతే. నీ పోలీస్ ఆఫీసర్ డ్యూటీ నువ్వు చేసుకో. ఎందుకే బావా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటుంది. రేపు నా విషయంలో ఆ లక్ష్మీ రోజులది పై చేయనప్పటికీ నాకు నో ప్రాబ్లం. ఎందుకంటే అప్పటికి నేను రోజుగారి ఫ్యామిలీలో ఒక మెంబర్ని అయిపోతాను. కాబట్టి నా వ్యూహంలో భాగంగానే నా మెళ్ళు నీతో మూడు ముళ్ళు వేయించుకుంటున్నాను బావా. పెళ్ళైన మరుక్షణం మనకు సగం ఆస్తి వస్తుంది, నాకు సగం బలం చేకూరుతుంది. శ్రేయోభిలాషి కూడా సిద్ధుని అడ్డుకోలేకపోయాడా? అయ్యో, ఇప్పుడెలా? ఇన్నాళ్ళు నేను పడ్డ శ్రమ, నా డ్రామాలు, నా వ్యూహాలు అన్నీ ఒక్కసారిగా సిద్ధు రాకతో కొలాప్స్ అవ్వబోతున్నాయే. సిద్ధు, ఈ నిజదాదా నావండి.
సిద్ధు? నిశ్చితార్థం ఆపడం ఏంటి సిద్ధు? నన్ను ప్రేమించి నందిని పట్టుకొని రోజీ అని లోకితో నిశ్చితార్థం చేస్తున్నారండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా వినండి గ్రానీ, ఎవరు నందినియో ఎవరు రోజయో మీకే తెలుస్తుంది. ఈ ఇంట్లో నిశ్చితార్థానికి రెడీ అయి కూర్చుంది నందిని, అక్కడ అజ్జి ఇంట్లో ఉంది మన రోజి. ఇప్పటికైనా మీరు నమ్మండి. అవునండి, తను నందిని మేమిద్దరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. మా ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. ఆఖరి నిమిషంలో రోజుకి యాక్సిడెంట్ అవడం వల్ల మా పెళ్లి వాయిదా వేసుకొని ఇండియాకి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. ఇప్పుడు మీరిలా లోకీకి నందినికి పెళ్లి చేయాలనుకోవడం చాలా అన్యాయం. చూడు సిద్ధు, నీ మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది. నువ్వెప్పుడు ఆ లక్ష్మీ నందినిల చేతుల్లో కీలుబొమ్మగా మారి వాళ్ళు చెప్పినట్టు నడుచుకోకు. ఎవరో చెప్పినట్టు నేనేందుకు నడుచుకుంటాను? ఆ అవసరం నాకేంటి? నేను చెప్పేది నిజం. చూడు సిద్ధు, నీకు బోల్డ్ అంత ఆస్తుంది, డబ్బు కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ఫాలో అవ్వకు ప్లీజ్. వాళ్ళు చేసే మోసంలో నువ్వు కూడా భాగస్వామివి కావద్దు సిద్ధు. స్టాప్ ఇట్. నేను చెప్పేది వినిపించుకోరేంటి? ఈ నందిని మీ అందరినీ డైవర్ట్ చేసింది. అసలు నేను ఇన్నాళ్ళు మీకు కనబడకపోవడానికి కారణం ఈ నందినియే. ఈ నందినియే నన్ను కిడ్నాప్ చేసింది. తను మీ అందరినీ చేస్తున్న మోసానికి నేనెక్కడ అడ్డుగా ఉండిపోతానేమోనని తన ప్రేమను కూడా చంపుకొని లోకితో నిశ్చితార్థానికి సిద్ధపడి చాలా ఘోరమైన తప్పు చేసింది. సిద్ధు, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒక్కసారి ఆలోచించండి గ్రానీ, తను మన రోజీ కాదు, నందిని, సిద్ధు లవర్. డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ లో ఏం తెలియదో నీకు తెలుసు కదా లోకి. డిఎన్ఏ టెస్ట్ లో ఇక్కడున్న ఈఎంఐఏ రోజీ అని ప్రూవ్ అయింది. పైగా రిపోర్ట్స్ కాపలాగా ఆ రోజు మా తరపున దీపక్, వాళ్ళ తరపున లోకి ఇద్దరు అక్కడే ఉన్నారు. వచ్చిన రిపోర్ట్స్ బట్టి ఈఎంఐఏ రోజీ అని జడ్జి గారు తీర్పు కూడా ఇచ్చారు. ఒకవేళ కోర్టు తీర్పు అలా వచ్చుంటే ఖచ్చితంగా అక్కడేదో మోసం జరుగుంటుంది. ఈ నందిని ఏదో కుట్ర పన్ని రిపోర్ట్స్ తారుమార్చేసింటుంది. చాలా కరెక్ట్గా గెస్ చేశా సిద్ధు, కానీ నీ బ్యాడ్ లక్. ఇప్పుడు వీళ్ళెవ్వరూ నీ మాటలు వినే పరిస్థితుల్లో లేరు, ఎందుకంటే అందరూ ఈ నందిని మాయలో మునిగిపోయారు కాబట్టి. సిద్ధు ప్లీజ్, నువ్వింకేం మాట్లాడుకు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నందిని, నన్ను ప్రేమ పేరుతో, వీళ్ళని మనవరాల పేరుతో వీళ్ళందరినీ మాయ చేసి మోసం చేస్తున్నావు. నేను తేరుకున్నాను,
కానీ వీళ్ళింకా నీ మాయలోనే ఉన్నారు. సిద్ధు, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోతావని నేను అస్సలు ఊహించలేదు. నువ్వు నందిని ఎంతలా ప్రేమించుకున్నారో మర్చిపోయావా సిద్ధు? నందిని లేకపోతే నువ్వు లేవు, నువ్వు లేకపోతే నందిని లేదు. దయచేసి ఇలాంటి డ్రామాలు ఆడొద్దు సిద్ధు. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నా ఆ నందినికి అన్యాయం చేయాలని మాత్రం చూడకు సిద్ధు. ఆస్తుల కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుని ఆ నందిని జీవితాన్ని నాశనం చేయకు. ఆస్తుల కోసం జీవితాలతో ఆడుకుంటుంది నువ్వు. రోజు గారికున్న ఆస్తులు మాకు లేకపోవచ్చు, కానీ మాకు తక్కువ ఆస్తులేం లేవు. ఆ ఆస్తులు నీకు సరిపోవన్నట్టు కొండకే గాలం వేస్తున్నావు. కొన్ని వేల కోట్లకు అధిపతివై వీళ్ళ రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని నీ చేతుల్లో తీసుకోవాలని చూస్తున్నావు. స్నేహితురాలిగా నీ సహాయం కోరిన రోజీ మాటల్ని అవకాశంగా తీసుకొని ఈరోజు శాశ్వతంగా రోజీగా నీ ఆటలు సాగిస్తున్నావు. మాట్లాడే విధానం కరెక్ట్ కాదు సిద్ధు. ఏ సిద్ధు, అక్కడ నా కూతురు నందినిని ప్రేమ ప్రేమ అంటూ నీ చుట్టూ తిప్పుకున్నావు. ఇప్పుడు ఈ రోజుని నీ లవరని చెప్పుకుంటున్నావు. నువ్వు అసలు మనిషివేనట? శుభమా అంటూ మీ ఇంట్లో ఇలా నిశ్చితార్థం చేసుకుంటున్న సమయంలో ఈ రాక్షసుడి వల్ల నేను ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. వీడు నా కూతురికి చేస్తున్న అన్యాయానికి తట్టుకోలేక వీడిక్కడికి వస్తున్నాడని తెలిసి నేను ఇలా వచ్చాను. సిద్ధు, నాతో రా. అక్కడ నా కూతురు నీకోసం ఎదురు చూస్తుంది. రా రా. వదులు, చెయ్యదులు. చూడు సిద్ధు, 15 సంవత్సరాలు కూతురికి దూరంగా జైల్లో ఉండి తిరిగి కూతుర్ని దక్కించుకొని ఎంతో ఆనందపడుతున్న సమయంలో నువ్వు ఇలా చేయడం చాలా అన్యాయం సిద్ధు. నా మాట విను సిద్ధు, నందిని దగ్గరికి వెళ్దాం పదా. చూడండి, జరిగింది మీకు తెలియదు. ఈ వ్యూహంలో మీరు ఇరుక్కుపోయారు. మీ రక్తం పంచుకు పుట్టిన కూతురు ఈ అమ్మాయే. ఈ అమ్మాయే మీ కూతురు నందిని. అక్కడ లక్ష్మిగారి దగ్గర ఉంది నందిని కాదు, రోజీ. ఈ ఇంటి వారసురాలు. రేయ్, నువ్వు మర్యాదగా నా కూతురు దగ్గరకు వస్తావా రావా?
నేను రాను, నిశ్చితార్థం జరగనివ్వను. నందిని, నిజంగానే మన ఇద్దరం ప్రేమించుకోకుండా ఉంటే నా కళ్ళ ముందే లోకితో నిశ్చితార్థం చేసుకో. నేనే చూస్తాను.